టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాటా నరసింహ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం కర్కల్ పహాడ్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గం ఎక్సీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ చల్లా వంశీచంద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కడతాల్ మండల కేంద్రంలోని కర్కల్ పహాడ్ నార్లకుంట తండా గ్రామాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు 15,000, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000, రైతుల పంటకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ వ్యవసాయాన్ని అనుబంధం, ధరణి పోర్టులను రద్దు చేస్తాం, మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం, నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు, రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రైతు కమిషన్ ఇవ్వే కాకుండా ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. అనంతరం కడతాల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు బీఖ్యా నాయక్, మండల వర్కింగ్ అధ్యక్షులు బిచ్చా నాయక్, కాప్షన్ సభ్యులు జాగీర్ బాబా, గోవిందపల్లి సర్పంచ్ రామ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హీరా సింగ్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు షబుద్దీన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్రాన్ బాబా, పురుషోత్తం, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ప్రతి వస్తువుల మీద రేటు తగ్గిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. మీకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇల్లు కట్టుకోవడానికి. మీకు ఒడ్లకు 2,500 ఇప్పటిదాకా చెప్పింది, మక్కలకు 2,200, 6,500 పత్తికి 12,000 రూపాయలు మన ఉపాధి పనిచేస్తే ఇస్తారు. అదేవిధంగా 6,700 పత్తికి ఇస్తారు. అదేవిధంగా 4,000 రూపాయలు చెరుకుకి ఇస్తారు. ఈ ప్రతిదానికి ఇచ్చే మనకు గ్యాస్ సిలిండర్ రేటు తగ్గుతుంది. మనకు 400 ఉన్నది, 1,100 రూపాయలు అయింది గ్యాస్ సిలిండర్. ప్రతిదానికి రేటు తగ్గిస్తారమ్మా. మహిళలకు మీకు పని చేసిన దానికి 12,000 రూపాయలు మీకు అకౌంట్లో ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఇప్పుడు డోక్రా గ్రూప్లకు మీకు పావుల వడ్డీ వచ్చేది, అది గిట్ట పని చేసి పావుల వడ్డీ గిట్ట రావట్లేదు. రాహుల్ గాంధీ మన పంపించండి మీ దగ్గరికి. మీరు మహిళల దగ్గరికి వెళ్ళండి, మీరు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇక్కడ మాఫీ ఇస్తాం, మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తాం. ప్రతిదీ మేము మహిళల తరపున ఉంటాము, మనం పబ్లిక్ తరపున ఉంటాము, ఎస్సీ ఎస్టీల తరపున ఉంటాం, అందరికి న్యాయం చేస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఆ గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే మాట చెప్పిండో మాట నిలబెట్టుకున్నాడు. ఆ మాటతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం అదే మాట మీద ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాకు చెప్పి పంపించడం జరిగిందమ్మా. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇంద్రమ్మ ఇండ్లు ఆ రోజు 50 ఇండ్లు కానీ 100 ఇండ్లు కానీ ప్రతి ఊరికి ఇచ్చినాం. ఇవాళ అదే విధంగా ఇస్తారు. మాట చెప్తే మాట తప్పకుండా ఉంటారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ మాటలు చెప్తారు, మాటలు చెప్పి ఒక్క కోడర్కు 200 రూపాయలు చేసిండు, 250 రూపాయలు చేసిండు. మనం గతంలో ఏముంటే నల్లబెల్లం 1 కిలో తీసుకొచ్చి సారా పెడితే ఇంటి లాగల తలా పావు దాగేది, కసి ఇట్లా కష్టం చేసి వచ్చి పెద్ద మనుషులు ఏమంటే ఒక పావు దాగి ఉండేది. ఆ విధంగా ఇలా అన్నిటికి రేట్లు పెంచి మనల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసి 2,000 పింఛన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఆ 2,000 పింఛన్ ఆయన ఇంట్లోకి వెళ్ళట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే గిట్టంగా 2,000 పింఛన్ ఇస్తుంది, ఇద్దరికి ఇస్తుంది, భార్యకి ఇస్తుంది, భర్తకి ఇస్తుంది. ఇవాళ వీళ్ళు 50 సంవత్సరాలకు ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలకు ఇవ్వట్లేదు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తామని 65 సంవత్సరాల గిట్ట ఇవాళ భర్త చచ్చిపోతే భార్య గిట్టంగా దాదాపు 4 సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఒక పింఛన్ ఇచ్చారు. గడప గడపకి వెళ్ళి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనము ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా వరకు 5 రూపాయలు 1,100 పెడితే మేము కష్టం చేసుకొని బతకటోళ్ళం ఏడికెళ్ళి చేయాలి, ఎట్లా చేయాలి? అన్ని కూరగాయలకు రేట్లు ఎక్కువనే, సబ్బులకు రేట్లు ఎక్కువనే, చక్కెరకు రేట్ ఎక్కువనే. మేము కూలినాలు చేసుకుంటే 100 రూపాయలు పడదు, 50 రూపాయలు పడదు. ఇవన్నీ ఎట్లా వేసుకోవాలి? మేము పిల్లలతో ఎట్లా బతికించుకోవాలని గిట్లా అంటున్నాం సార్. మేము పంట మేము చేసే ఒక్కొక్క మడి 2 మళ్ళీ ఉంటే ఒడ్లు కొనకపోతుంది. మేము అందులో వేసిన ఎరువులు ఏం పెట్టి తీర్పాలి? 2,000 ధర లేవు. పిల్లలకు చదువుకున్న పిల్లలు మస్తు సంపి నౌకాలు ఇస్తాం అంటే సావా కొడుతుంది.
ఏం చేయాలి పిల్లలకు చదువుకున్న వాళ్ళకి జీతాలు ఇస్తాం నౌకర్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని బోకర్దండలు చేసిరి అందరినీ అగం చేసి తెలంగాణ కోసం మంచి మంచి కాలేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఇలా తల్లి కడుపు మునిగే सर्वनाशन राज ఎవరికి వస్తలేవు ఆడ మొగడ చచ్చనలకు వస్తలేవు చాతగాని ముసలలకు మొగలకు వస్తలేవు ఆడలకు వస్తలేవు ఎవరికి వస్తలేవు ఇంత ఆగం అయ్యిండ్రు మరి లేరు కోపిన్ బియ్యం దాపితే అవి కోపిన్ బియ్యం కూడా సరికి ఇస్తలేరు మేరికలు ఆ రాళ్ళు సొంత శరీరం ఇస్తున్నారు గ్యాస్ వచ్చేది గ్యాస్ బంద్ చేసిండ్రు రూపాయలు చక్కెర బంద్ చేసి అన్ని బంద్ చేసి సబ్బులు గిబ్బులు మొత్తం వచ్చేది అన్ని బంద్ చేసిండ్రు బియ్యం దత్తే ఏది వస్తలేదు ముందు నూకలు తెచ్చిస్తున్నాడు అవైన పైసలు పెట్టుకొని కొని తింటున్నాం లేక ఏం చేస్తాం మరి మండల్ కర్కల్పాడు గ్రామ పంచాయతీ మరి రచ్చబండ కార్యక్రమానికి మా పెద్దలు బిక్కనాయక్ గారు గారి మా బ్లాక్ ప్రెసిడెంట్ బిక్కనాయక్ బిచ్చనాయక్ సర్పంచ్ రాము మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఐసీఐ కాంగ్రెస్ మహిళా తల్లులు మరి మేము రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాం అని చెప్పేసి మాకు రచ్చబండ కార్యక్రమం పెట్టి మీరు ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి తండాకి వెళ్ళాలి ప్రజలకు వెళ్ళి మీరు చెప్పాలని చెప్పేసి మాకు చెప్పి మండల్ ప్రెసిడెంట్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ యూత్ ప్రెసిడెంట్లు కానీ మహిళా తల్లులు కానీ అందరిని తీసుకొని మీరు వెళ్ళి మాట్లాడాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా అది ఏదైతే కొంటామనేది ఆ పాంప్లెట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చినామమ్మా మేమేంటంటే ఇవాళ గ్యాస్ సిలిండర్ రేటు 1100 అయింది అదేవిధంగా ఒక నూనె కిలో నూనె కొందామంటే 250 రూపాయలు అయింది కరెంటు బిల్లును 100 రూపాయలు వచ్చేది ఒక చిన్న గుడిచెలో ఒక లైటు వేసుకుంటే ప్యానల్ గిట్టంగా నడపలేకపోతున్నాం కరెంటు బిల్లు వస్తుందని మహిళా తల్లులు చెప్పడం జరిగింది ఆ ఒక చిన్న లైట్ వేసుకుంటే ఆ ఇంటికి 500 కరెంటు బిల్లు వస్తుంది అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దగ్గర ఉంది 1 లీటర్ పాలు కూరగాయలు తీసుకుపోయి అమ్మదామంటే బస్ ఛార్జీలు గిట్టంగా 100 రూపాయలు బస్ ఛార్జీలు అయినాయి ఆ బస్ ఛార్జీలు గిట్టంగా రేటు పెంచి మరి అదే పాల రేటు పెంచలేదు పాలకిచ్చే 2 రూపాయలు గిట్టంగా 4 రూపాయలు ఇవ్వట్లేదు దానివల్ల మహిళా తల్లుడు ఇబ్బంది పడి చెప్పడం జరుగుతుంది ఏ కూరగాయ గుణమైనా మరి నిత్యవసర వస్తువులు ఏది గుణమైన గిట్టంగా రేట్లు ఎక్కువైపోయినాయి మా కూలి 300 రూపాయలే ఉంది ఆ 300 రూపాయలు పొద్దుదాకా రెక్కలని పోయి కష్టపడి జై కాంగ్రెస్.